ఇప్పుడు వాణి 5 డిమాండ్స్ పెట్టారని మీకు చెప్పాం కదా ఇంతకు ముందు. 5 డిమాండ్లతో ఆవిడ ఇష్యూని సెటిల్ చేసుకోవాలని చూస్తున్నారు. అందులో ఒకటి, శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లోకి ఆ పిల్లల్ని అనుమతించాలి అని ఆవిడ కోరుతున్నారు. దీని గురించి మీరు ఏమైనా చెప్తారా? అదే, ఆ డిమాండ్స్ అన్నీ వాళ్ళ ఇష్టం అండి. అవన్నీ ఆ డిమాండ్స్ కూడా అన్ని ఫైనాన్షియల్ డిమాండ్స్, అవన్నీ క్లియర్గా అర్థమవుతుంది. ఆర్థికపరమైన లావాదేవీలు జనాలకు అర్థమవుతుంది. అందరూ జనాలందరూ దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒక విషయం తెలుసుకోవాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. ఆవిడ రాజకీయ కాంక్షతో, డబ్బు పిచ్చితో 2 కుటుంబాల నాశనం చేసి, ఇప్పటికీ ఇంకా నాశనం చేయాలనుకుని, నా లైఫ్తో ఆడుకొని, నా పిల్లల లైఫ్తో ఆడుకొని ఇప్పటికీ బద్నాం చేయాలని చూస్తుంది దువాడు వాణి. ఆవిడ ఆవిడ బిహేవియర్కి నేను చాలా మనస్తాపానికి గురవుతున్నాను, చాలా డిప్రెషన్కి గురవుతున్నాను. నేను ఎంత గురవుతున్నానన్నా కూడా నాకు ఆవిడ, నేను చనిపోవడానికి కారణం కూడా ఆవిడే అన్నా సరే ఆవిడ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. నిజంగా ఒక మనిషి నాకు చనిపోవడానికి కారణం అయ్యాడో నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటానంటే ఎవరైనా యాక్షన్ తీసుకోరా? పోలీసులు నేను కంప్లైంట్ పెట్టినా కూడా నా కంప్లైంట్ని కూడా తీసుకోలేదు. అంటే ఇదంతా ఒక రాజకీయ కోణంగా మీరు చూడండి. ఎలక్షన్స్ ముందు వరకు జరగంది, ఇప్పుడు పార్టీ ఓడిపోయాక జరుగుతుందంటే ఇదంతా రాజకీయ కుట్రే. దీని రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చుకున్నా కూడా మీకేం ఇబ్బంది లేదు, మీకు ఆ విషయంలో ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. కానీ ఆ ఇంటి మీద మీకు కూడా నాకెందుకండి ఇబ్బంది? వాళ్ళు అతను పిల్లల్ని పెట్టుకుంటే నాకెందుకండి? అంటే ఇదే ఇంటి మీద సఫర్ అయ్యారు కాబట్టి, ఎందుకంటే పిల్లలు ఆమె. ఇప్పుడు ఐళ్ళు ఆ పిల్లలిద్దరికి ఇస్తానని చెప్తున్నారు కదా, హక్కు ఉంది అని ప్రాబ్లం లేదా? వినిపిస్తుందా? ఏమో నాకు అమౌంట్ సెటిల్ చేసేస్తారేమో, వాళ్ళకి ఇల్లు ఇచ్చినప్పుడు నా అమౌంట్ నాకు సెటిల్ చేసేవచ్చు, దాంట్లో తప్పే ఉంది. నేను పెట్టిన పెట్టుబడి నీకు ఇచ్చేస్తాను, ఇల్లు ఇచ్చేస్తానన్నా ఓకే, లేదంటే నేను ఇవ్వలేనన్నా కూడా ఓకే, నేను అడగనని చెప్తున్నాను కదా. నేను ఫైనాన్షియల్గా నేను ఏదో ఆశించి పెట్టలేదు కదా, ఒక రాజకీయాల్లో ఉండి కలిసి చేద్దామని ఇచ్చాను తప్పితే అవన్నీ కాదు కదా. అని మొత్తం ఎపిసోడ్ లో మీరు మీ పిల్లల గురించి ట్రోలింగ్స్ చేస్తున్నారు, వాళ్ళు చిన్న పిల్లలు మానసికంగా చాలా వేదనకి గురవుతున్నారు అని చెప్పారు. ఈ 4-5 డేస్ నుంచి మీరు పిల్లలకి దూరంగా ఉన్నారు, మీరు వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళకి ఏం చెప్పారు మీరు జరుగుతున్న పరిణామాల గురించి, అంటే ఈ జరుగుతున్న సిచ్యువేషన్ అర్థం చేసుకునే వయసు? మాట్లాడారండి? పిల్లలు చాలా ఏడుస్తున్నారు. ఏంటండి ఈ జరుగుతున్న సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకునేంత వయసు ఉందా వాళ్ళకి? ఏమండి ఇది అర్థం చేసుకునేంత వయసు అంటే, అర్థం చేసుకోలేనంత వయసు కాదు, అర్థం చేసుకునేంత వయసు కాదండి. మాటలు విని బాధపడే వయసులో మాత్రమే వాళ్ళు ఉన్నారండి. అంటే ఈ మాటలు ఇంకా చిన్నపిల్లలు లేరు. 9 ఇయర్స్ అంటే, 8 ఇయర్స్, 4 ఇయర్స్ అంటే ఎలాంటి దీంతో ఉంటారు? హ్యూమన్ రైట్స్ ఏమైనా ఉంటే అందరూ కొంచెం మీరు రియాక్ట్ అయ్యి నా పిల్లల మీద చేసిన కామెంట్స్ కి మీరందరూ కూడా చట్టపరమైన చర్యలు ఆవిడమే తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా 10 పిల్లల గుండెల మీద గాయాలు చేసింది కాబట్టి ఆ గాయాల్ని మాంచే విధంగా మీరందరూ రియాక్ట్ అవ్వాలి, ప్రజలు కూడా రియాక్ట్ అవ్వాలి.